కానీ ఇప్పటికి ప్రజల్లో అయితే ఒక అభద్రత భావం కూడా ఉంది సార్. అసలు ఏంటిది, మనకేంటి పరిస్థితి? అన్ని రాష్ట్రాలకు ఒక సర్టైన్ రాజధాని అనేది ఉంది, బట్ మనకి మాత్రం ఎందుకు లేదు? ఎందుకు మనం పక్కాగా ఇది మన రాజధాని అని చెప్పలేకపోతున్నాం? దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పేరే మనకు ఆంధ్రప్రదేశ్కు శాపంగా మారుతుంది. ఒక 60-70 సంవత్సరాలుగా ఆ రోజు మేము మద్రాసులో విడిపోయినప్పుడు కానీ, కర్నూలులో కానీ, మొన్న తెలంగాణతో విడిపోయినప్పుడు కానీ, ఇప్పుడు ఇవాళ మేము తిరిగి అమరావతిగా వచ్చినప్పుడు సమస్య ఏంటంటే, ఒక కేరాపట్ర సన్నతి కరెక్ట్గా ఎప్పుడూ లేదు, సంసారం సజావుగా సాగింది లేదు, రాజధానులు తరచూ మారిపోవడం కారణంగా సమస్యలు వస్తున్నాయి. అదొకటి. రెండు, ఇవాళ ఢిల్లీ నాయకులు రాష్ట్ర విభజన చేశారు, ఆంధ్ర తెలంగాణ విడదీసి పెట్టారు. మరి ఆవేళ బిల్లులోనే రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీరు ఒక రాజధాని ఇది, దీని నిధులు ఇది, ఆవేళ బిల్లులో పెట్టి పొందుపరిచి సరి చేసి ఉంటే సరిపోయేది. వాళ్ళు ఏం తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టారు, తెలంగాణ ప్రకటించారు, వాళ్ళు ఏమో టపాసులు కాల్చుకున్నారు, మేమేమో చెప్పులు లేకుండా నడుస్తున్నాయి ఇక్కడ. ఆ సమస్య ఢిల్లీ చేసిన తప్పేది. యాక్చువల్గా ప్రజల సంబంధం లేని అంశం ఢిల్లీ మా తలరాతలు ఏసీ గదుల్లో కూర్చొని రాసినప్పుడు మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి. ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్డు మ్యాప్ ఇవాళ మీరు చూస్తున్నారు ఇక్కడ. నేను విజయవాడ మేము వచ్చిన తర్వాత నేను ఈ బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ చూశాను. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత టేప్ పట్టుకుని ఇప్పుడు మొదలు పెట్టారు ఫ్లైఓవర్ లేడాలు. దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా మొన్నే పూర్తయింది. సో ఏంటంటే, రూట్ మ్యాప్, ఒక రోడ్డు మ్యాప్, ఒక విజనరీ అనేది లెసరిగా లేకపోవడం, ఏపీ మీద కొంత నిర్లక్ష్యం ఉండడం, ఢిల్లీలో మన బలమైన నాయకులు, మనకు నాయకత్వం లేకపోవడం, తెలుగు వాళ్ళలో ఆ సమస్యలు వచ్చాయి.